గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడల మీదుగా రేకులు షెడ్డులు ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లు గమనించినట్లయితే సిమెంట్ బ్రిక్స్తో ఇక్కడ ఒక గోడ ఉంది. ఈ గోడ మీదుగా ఒక రేకుల షెడ్ అనేది ఉంది. ఈ మనకి పక్కనే ఇంకొక ఇల్లు కూడా ఉండడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించినటువంటి దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడ మీదుగా రేకుల షెడ్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ రేకుల షెడ్డు ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులదే. అయితే వాళ్ళకున్నటువంటి ఒకటి రెండు పశువుల కోసం ఇక్కడ ఈ విధంగా షెడ్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఆగ్నేయ భాగంలో ప్రహరీ గోడల మీద నుంచి ఈ విధంగా షెడ్లు అనేది తీసుకుంటారో ఆర్థిక నష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించినట్లయితే ఇలాగ ఒక రేకు కూడా ఇంటి తూర్పు మచ్చుబల్ల నుంచి ప్రహరీ గోడ మీదుగా ఈ విధంగా తూర్పుకు ఉన్నటువంటి ప్రహరీ గోడ మీదుగా ఆగ్నేయ భాగంలో ఇక్కడ ఒక రేకు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎందుకని తీసుకున్నారమ్మా ఇక్కడ రేకు అని మనం అడిగితే వాళ్ళు ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ పొయ్యి ఉంది కదా, కట్టెల పొయ్యి ఉంది. ఈ కట్టెల పొయ్యి కోసం వర్షం పడ్డప్పుడు దానికోసం తడవకుండా దానికోసం ఇక్కడ రేకు వాళ్ళు తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగ రేకుల షెడ్లు అనేవి మనకి కాంపౌండ్స్ మీద ఉండకూడదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మనకి రేకుల షెడ్ అనేది తూర్పు మచ్చుబల్ల నుంచి మనకి ఇంటి తూర్పు మచ్చుబల్ల నుంచి తూర్పు ప్రహరీ గోడ మీదుగా ఈ విధంగా ఆగ్నేయ భాగంలో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ విధంగా రేకుల షెడ్లు కానివ్వండి, ఇతరితర ఉపగృహాలు కానివ్వండి, ఏవైనా సరే ప్రహరీ గోడలను ఆనుకొని మనం ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ తీసుకుంటే ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అందులోనూ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల ద్వారా ధనం ఎక్కువగా ఖర్చు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవి కూడా మనం చేసుకోవడానికి వీల్లేదు. ఏదైనా చేసుకోవాలంటే ప్రహరీ గోడకు కానివ్వండి, ఇంటికి కానీ తగలకుండా సపరేట్గా తీసుకుంటే వాటి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే మనకున్నటువంటి గృహానికి ఆనిచ్చి ఈ విధంగా తీసుకుంటుంటామో అది ఏ భాగంలో తీసుకుంటే ఆ భాగానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఖచ్చితంగా మనం చవిచూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.